రాడ్ బ్రేకింగ్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీరంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఇది రానున్న 24 గంటల్లో బలపడనుందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావం వల్ల రానున్న 48 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ప్రధానంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గులాబ్ తుఫాన్ ప్రభావంతో కోస్తాలో పలు చోట్ల మంగళవారం కూడా వర్షాలు కురుస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా సగటున 7.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రెడ్డి అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ నాయుడు తెలుసుకుందాం. విక్రమ్, బంగాళాఖాతంలో ఏర్పడిన గులాబ్ తుఫాన్ తీవ్రత బలహీనపడినప్పటికీ కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికి తోడు బంగాళాఖాతంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడింది. ఈ అల్పపీడనం అటు గులాబ్ తుఫాన్ తాలూకా ప్రభావం కారణంగా కూడా ఇంకా ముప్పు పొందుతుంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఏదైతే ఈ అల్పపీడనం కొనసాగుతూ ఉండడం ఈ గులాబ్ తుఫాన్ కారణంగా కూడా కోస్తా జిల్లా అలాగే ఉప గోదావరి జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటుగా కృష్ణా జిల్లాలకు ఈ రోజు భారీ నుంచి అతిభారీ వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇదే క్రమంలో అటు రాయలసీమ ప్రాంతంలో, కడప ప్రాంతంలో కూడా ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. దీనికి తోడు కూడా ఎప్పుడైతే ఈ దృశ్యం కొనసాగుతున్న ఈ అల్పపీడనం ఉంది, ఇది క్రమంగా మరింతగా కూడా బలపడే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇది క్రమంగా కనుక బలపడితే కనుక తీవ్ర అల్పపీడనం ఆ తర్వాత వాయుగుండంలో కూడా మారే అవకాశం ఉంటుంది. వాయుగుండం కూడా బలపడితే మళ్ళీ మరో తుఫాన్ కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నారు. అక్టోబర్ 10వ తేదీ నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం కూడా ఏర్పడుతుందని చెప్పి కూడా అంచనా వేస్తున్నారు. అది కనుక ఖచ్చితంగా ఏమాత్రం బలపడినా సరే కఠిన అనే తుఫాన్ గా కూడా మారుతుంది. అప్పుడు కూడా మళ్ళీ ఈ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు పొంచి ఉంటుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఏదైతే ఈ గులాబ్ తుఫాన్ కారణంగా కూడా ఇప్పటికే భారీ నుంచి అతిభారీ వర్షాలు ఏర్పాటు లేకుండా 3 రోజుల పాటు చూడడంతో భారీగా వర్షపాతం నమోదైంది. ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే కనుక విశాఖపట్నంలో 300 సెంటీమీటర్ల మేరకు వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే విజయవాడలో కూడా భారీ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి విజయవాడలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా 2వ స్థానంలో విశాఖపట్నంలో అత్యధిక వర్షపాతం నమోదైనట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. అయితే ఈ తుఫాన్లు ఏర్పడడం వరకు అల్పపీడనాలు ఏర్పడుతుండడానికి కారణం కూడా ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతం ఏవైతే నైరుతి ఋతుపవనాలు కొనసాగుతున్నాయో నైరుతి ఋతుపవనాలు విశ్రమించే క్రమంలో ఇటు అల్పపీడనాలు ఏర్పడుతుండడంతో వర్షాలు విస్తారంగా కూడా కురుస్తున్నాయి. ఈ నెల అక్టోబర్ 6వ తేదీ నాటికి ఏవైతే నైరుతి ఋతుపవనాలు జూన్ 3న ప్రవేశించాయో అప్పటి నుంచి కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. సాధారణం కంటే ఎక్కువ వర్షపాతమే నమోదైంది. ఇప్పుడు ఆ ఋతుపవనాలను నిష్క్రమించే క్రమం అక్టోబర్ 6వ తేదీగా కూడా ప్రస్తుతానికి వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నిష్క్రమించిన తర్వాత మళ్ళీ కూడా ఎప్పుడైతే ఈ బంగాళాఖాతంలో అలాగే అరేబియా సముద్రంలో కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్న కారణంగా కూడా ఈశాన్య ఋతుపవనాలు ప్రవేశించడానికి కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఈశాన్య ఋతుపవనాలు కూడా తొందరగానే ప్రవేశించినట్టయితే ఈ వర్షాలు అనేవి విస్తారంగా కురుస్తూనే ఉంటాయని చెప్పి కూడా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకు కూడా 1.56 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటేరినట్టు అంచనా వేస్తున్నారు. అలాగే విశాఖపట్నం జిల్లాలో చూసుకుంటే 8000 హెక్టార్ల మేరకు కూడా పంట నష్టం వాటేరినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇంకా అధికారులు గ్రామంలో డిజీ పూర్తి స్థాయిలో అంచనా వేస్తే ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్ యూ విక్రమ్.